ఇంకో ప్రశ్న అండి, హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. నమస్కారం గురుగారు, కాళ్ళు కడుక్కునే సమయంలో కాళ్ళు పూర్తిగా తడవకపోతే దరిద్రం అంటుతుందంటారు, నిజమేనా? ఇక్కడ మన వాళ్ళు అపారంగా పూర్వంలో చెప్పిన మాటలో ప్రతి మాటలో ఒక భావార్థం ఉందమ్మా. అక్కడ కాలు పూర్తిగా కడవకపోతే దరిద్రం అంటే దాని అర్థం ఏంది? నీవు ఎక్కడికన్నా బదాలమ్మడు తిరిగి వచ్చినట్టు బ్యాక్టరీ ఇంట్లోకి వస్తే లేనిపోయిన జబ్బులు వచ్చి వాళ్ళు హాస్పిటల్ పోతే డబ్బు అంతా ఖర్చు అయిపోతే దరిద్రం పడక ఏం పడుతుంది? ఏం పడుతుంది చెప్పు. సూక్ష్మంగా చెప్పాడు అక్కడ. ఒరే, కాలు శుద్ధం కడుక్కోరా, కాలు కడుక్కోకుండా తలుపుడు కానీ వెనక తడవకుండా వస్తే దాని అర్థం ఏమవుతుంది? ఉన్నంతవరకు ఇప్పుడు ఎందుకు మనం ఈ నిద్రలేసేపటి నుంచి కనీసము ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రసార చేతులు శుద్ధం చేసుకోండి, నోటికి ముక్కుకి కళ్ళకు కూడా గుడ్డలు కట్టడం ఎందుకు చెప్తున్నారు? అవన్నీ మంచి కోసమే వాళ్ళు చెప్పింది కరోనా. అందుకని పూర్వీకులే ఇవన్నీ జారీ చేసి చెప్పారు నీకు. ఆ దరిద్రం అనే దాని ఒక అర్థం ఏంటంటే నీవు ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన అటువంటి ఆ కాళ్ళతోటి కాళ్ళు కడగటం దానికోసమే కదా. అందుకని తడిపొడిగా వస్తే దాని అమ్మడి కొంత బ్యాక్టీరియాతో లోపలికి వస్తే దాని ప్రభావంతో ఆ ఇంట్లో ఏదైనా కూడా ఇబ్బంది చేస్తే దానివల్ల ధనం వ్యయం చేస్తే అది నీకు ఇబ్బంది జరుగుతుంది. దరిద్రం అంటే దానికి భావం ఏందో అర్థం చేసుకో. దరిద్రం అంటే ఏంటి? దరిద్రం అంటే ఏంటి అసలు అర్థం? నీ మానసికంగా ఇబ్బంది పడటమే దరిద్రం. మానసిక ఇబ్బంది ఎప్పుడు వస్తుంది నీకు? నువ్వు అనుకున్న పని కాలప్పుడు, అనుకున్న పని కాకుండా ఎప్పుడు పోతుంది? నీ దగ్గర స్తోమత లేనప్పుడు. స్తోమత లేకుండా పోవడానికి కారణం ఏమిటి? నీకు సరైన యోచన రానప్పుడు. యోచన ఎందుకు రాలేకపోతుంది నీకు? అంటే నీవు కరెక్ట్ అయినటువంటి ఆన్సరింగ్లో లేవు అని అర్థమైపోయింది అక్కడ. అంటే లేకపోవడానికి గ్రహస్థితే మూలమవుతుంది. అవన్నీ అక్కడ చెప్పకుండా వాళ్ళు ఏం చెప్పారు? ప్రతిదాని దీని వచ్చి లింకు చేయలేకుండా మరి కాలు శుద్ధం కడుక్కో అన్నాడు. తప్పులేదుగా, ఆ కాలు కడగకుండా దరిద్రం పడుతుందని దాని కారణం అదే. తడిపడిగా ఇప్పుడు ఇప్పుడు మనం చేతులకి వేసుకొని రుతా ఉన్నాం కదా శానిటైజర్, అటు తిప్పి ఇటు తిప్పి అది మన వాళ్ళు ఏం చెప్తున్నారు లోపలికి ఇదిగో వీటిలో కూడా కరెక్ట్గా ఉండాలని కూడా అంటున్నారు మన వాళ్ళు. చేతికి ఉంగరాలు ఉంగరాలు పెట్టుకున్నప్పుడు లాభ పెట్టుకున్నప్పుడు వీటి ఇక్కడ కూడా ఇదే ఏర్పడుతున్నామో జారీ చేసుకుంటారు. ఎందుకు చేసుకోమంటున్నారు? అక్కడ ఆ యొక్క ఫంగస్ ప్రభావితం మీద ఆ సూక్ష్మ క్రియలు అనే బ్యాక్టీరియా ఏర్పడితే దాని కళ్ళకు చేతులకు రుద్దుకుంటాం కదా ఉండరు. అందులో లాభపడి పొద్దుకోకులు అంటాను ఉంటాం అయ్యా, టీవీలో అంటుంటాం, సీరియల్ అన్నింటిలో అంటుంటాం. ఈ ఇబ్బంది వస్తుందని చెప్పారమ్మా, అంతే. అంతకానికి ఏం లేదు.